హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవియన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మీరు ఐఆర్సిటిసితో ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు చూడండి, అప్పటికప్పుడు మీరు ఈ మీ తాలూకా ప్యాసింజర్ డీటెయిల్స్ అలాగే అడ్రస్ ఇవన్నీ కూడా టైప్ చేయాలంటే చాలా చిరాకు ఉంటుంది అనమాట. చిరాకు అంటే అదే, ఈరోపు టికెట్స్ అయిపోతే మీరు తత్కాల టికెట్స్ బుక్ చేసేటప్పుడు ఎక్కువగా ఫేస్ చేస్తుంటారనమాట ఈ ప్రాబ్లం అనేది. ఈ కంగారులో మీకు మిస్టేక్స్ కూడా అయిపోతాయి అనమాట. సో దట్ అలా కాకుండా ముందుగానే మీరు ప్యాసింజర్ డీటెయిల్స్ అనేవి యాడ్ చేసుకుంటే కనుక, ఓకేనా, యాడ్ చేసి సేవ్ చేసుకుంటే కనుక మీరు టికెట్ బుక్ చేసేటప్పుడు మీకు సింపుల్గా ఉంటుందన్నమాట. మీకు తలకాయ నొప్పి ఉండదు, చాలా ఫ్రీగా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అదన్నమాట. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఎలా చేయాలి ఇప్పుడైతే చెప్పబోతున్నా అనమాట. రండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా చేసుకోండి. లేదంటే మీరు చిరాకు ఉంటుంది అనమాట, అప్పటికప్పుడు చేయాలంటే మీకు అవ్వదన్నమాట. మీకు చాలా టైం ఎక్కువ తీసుకుని, టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట ఇది. అప్పటికప్పుడే అవన్నీ కూడా చేయాలంటే కనుక, ఓకేనా. అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాను, లేట్ చేయకుండా. చూడండి, ఐఆర్సిటిసి రైల్ కనెక్ట్ యాప్ ఉంటుంది కదా, ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేశాక ఇక్కడ డిజిట్స్ లాగిన్ పిన్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లాగిన్ చేయండి. ఓకేనా, లాగిన్ అయింది కదా. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి కనిపిస్తుందో దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి మై మాస్టర్ లిస్ట్ అని ఉంటుంది అన్నమాట. మై మాస్టర్ లిస్ట్ దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే చూడండి ఆల్రెడీ నేను సేవ్ చేసి పెట్టుకున్నాయి అన్నమాట. ఓకేనా, ఈ విధంగా మీరైతే ముందే మీ ప్యాసింజర్ డీటెయిల్స్ని సేవ్ చేసి పెట్టుకుంటే కనుక మీకు టికెట్ చేసేటప్పుడు సులభంగా మీరైతే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, టెన్షన్ లేకుండా. అయితే చూడండి, ఇక్కడ యాడ్ ప్యాసింజర్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తారు. ఓకేనా, మీరు ఇక్కడ ప్యాసింజర్ డీటెయిల్స్ అనేది మీరు ఎవరైతే జర్నీ చేయాలనుకుంటారో వాళ్ళ డీటెయిల్స్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, నార్మల్, పర్జన్ విత్ డిజాబిలిటీ అని ఉంటుంది అనమాట. ఇన్ కేసు హ్యాండిక్యాప్డ్ అయితే వాళ్ళకి కూడా ఆప్షన్ ఇచ్చారనమాట, ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఉంటుందన్నమాట. ఇక్కడ నార్మల్ ఉంది. ఓకే, నేమ్ ఎంటర్ చేస్తారు ఫస్ట్. ఓకేనా, ఒకటి యాడ్ చేసి చూపిస్తాను చూడండి. ఓకేనా, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. ఓకేనా, నెక్స్ట్ జెండర్లో మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు. ఓకేనా, ఇక్కడ వచ్చేసి బెర్త్ ప్రిఫరెన్స్ అని అంటున్నారు అనమాట. ఇక్కడ ఒకటి బెర్త్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. ఓకేనా, లోయర్, మిడిల్, అప్పర్, ఏదైతే అది. ఓకేనా, మీకు ఏది కావాలంటే అక్కడ ఆ టైంకి అక్కడ మీకు ఉంటే, ఖాళీ ఉంటే కనుక ఖచ్చితంగా ఇస్తారు, లేదంటే చెప్పలేము. ఇంకా పక్క వస్తుంది అనేది చెప్పలేము. అలాగే మీరు ప్రిఫరెన్స్ కూడా మీరు ఇచ్చుకోవచ్చు అనమాట, వెజ్ నాన్ వెజ్ ఉంటుంది అనమాట. ఓకేనా, నేనైతే ఇవ్వట్లేదు. ఇక్కడ ఐడి కార్డ్ టైప్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, మీరు ఐడి కార్డ్ ఏదో ఒకటి తీసుకెళ్ళాల్సి ఉంటుంది అనమాట, ఐడి ప్రూఫ్. ఇక్కడ దీనిపైన క్లిక్ చేసి మీ ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, పాన్ కార్డు, ఓటర్ ఐడి, ఇలా చాలా ఉంటాయన్నమాట. నేనైతే ఇక్కడ వచ్చేసి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ పాన్ కార్డు ఇస్తున్నాను. పాన్ కార్డు అక్కడ ఓకే సెలెక్ట్ చేసుకున్నాక నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట కింది. ఓకేనా, చేస్తే ఆధార్ కార్డు సెలెక్ట్ చేసుకుంటే కనుక ఆధార్ కార్డు నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట అలా. ఓకేనా, మీరు ఏదైతే అక్కడ సెలెక్ట్ చేసుకున్నారో ఐడి ప్రూఫ్గా ఐడి ఆ డాక్యుమెంట్ యొక్క నెంబర్ అనేది కింది ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ యాడ్ ప్యాసింజర్ అని ఉంటుంది అనమాట కింది, దీనిపైన క్లిక్ చేయండి. ప్యాసింజర్ డీటెయిల్స్ యాడెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వచ్చిందనమాట. ఓకే పైన క్లిక్ చేయండి ఇలా. ఓకేనా, అగైన్ ఇంకెవరిదైనా మీరు ఇంకా యాడ్ చేయాలనుకుంటున్నా అగైన్ యాడ్ ప్యాసింజర్ పైన క్లిక్ చేస్తారు, ఇలా యాడ్ చేసుకుంటారు. సేమ్ ఇప్పుడు చెప్పిన మాదిరిగానే నేమ్ డేట్ ఆఫ్ బర్త్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ఇలా ఇచ్చేసి ప్రిఫరెన్స్ ఇచ్చేసి ఓకే ఐడి కార్డ్ ఇచ్చేసి యాడ్ ప్యాసింజర్ పైన క్లిక్ చేస్తారు. అది అయిపోయినాక ఇంకొకరిది ఎవరిదైనా విధంగా వన్ బై వన్ అలా యాడ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఓకేనా, అదన్నమాట. అయితే బుక్ చేసేటప్పుడు మీకు ఇది షో చేస్తుంది, మీకు అది కూడా చూపిస్తాను చూడండి. బ్యాక్ వచ్చేసేయండి, హోమ్లోనికి వెళ్తున్నాను. ఇక్కడ ట్రైన్స్ ఏదో ఒకటి ఎగ్జాంపుల్కి తీసుకొని చూపిస్తాను చూడండి. శ్రీకాకుళం టు తిరుపతి. ఓకేనా, ఏదో ఒక డేట్. ఓకే, డేట్ ఇచ్చాను, సాత్ ట్రైన్స్. ఓకేనా, ఏదో ఒకటి తీసుకుందాం, జస్ట్ మీకు చెప్పడం కోసమే కదా. ఓకేనా, వెయిటింగ్ లిస్ట్తో సంబంధం లేదు. ఇక ప్యాసింజర్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే ఓకేనా ఇలా వస్తుందన్నట్టు. ఓకే చేయండి ఇన్ఫో. ఇక్కడ చూడండి, సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ ప్యాసింజర్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, నేను మండల నాయుడు అని చెప్పేసి ఉంది కదా, ఇది ఇచ్చాను అనమాట. సో దీనికే చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి, దీనిపైన టిక్ చేస్తారు. ఓకేనా, అలా మీరు ఎక్కువ మంది ఒక 3 మెంబర్స్ 4 మెంబర్స్ అలా అంటే అలా క్లిక్ చేసుకుంటారనమాట. మీరు ఎవరు జర్నీ చేయాలనుకుంటారో వాళ్ళు అలా టిక్ మార్క్ ఇచ్చుకుంటారు. ఓకే, సెలెక్ట్ ప్యాసింజర్ పైన క్లిక్ చేస్తారు. ఓకేనా, ఇలా వస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూడవచ్చు, ఇలా చూపిస్తుంది రివ్యూ జర్నీ డీటెయిల్స్, మీరు బుక్ చేయడం తెలుసు కదా. ఓకేనా, ఇలా ముందుకి ప్రొసీడ్ టు పే, ఇలా పేమెంట్ ఇచ్చేస్తే మీరు అలా ఫర్దర్గా ముందుకు వెళ్ళచ్చు. ఓకేనా, ఓకే ఇక్కడ ఇది సారీ క్యాప్చా ఎంటర్ చేయలేదు నేను. ఓకే, క్యాప్చా ఎంటర్ చేసి అలా పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, క్లియర్ కదా.
ఓకేనా ఆ విధంగా మీరు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది సింపుల్ ప్రాసెస్ కదా. ఓకేనా అప్పటికప్పుడు మీరు ఈ ప్యాసింజర్ డీటెయిల్స్ ఎంటర్ చేసేది ఇదంతా తలకాయ నొప్పని కదా, అప్పటికప్పుడు కంగారు కంగారుగా చేసిన బదులు ముందుగానే మీరు సేవ్ చేసి పెట్టుకుంటే మీరు ఇప్పుడు ఫ్రీగా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా ఎగ్జిస్టింగ్ ప్యాసింజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సెలెక్ట్ చేసుకొని సింపుల్గా మీరైతే బుక్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే ఎలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ పొందడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై.